లేటెస్ట్ బిజినెస్ చెప్పబోతున్నాను. ఇది ప్రెసెంట్ ఈస్ట్ లోనే కాదు, చిన్న చిన్న నగరాల్లో కూడా ఇప్పుడిప్పుడే పాకుతుంది. రోజుకి ఎలా లేదన్నా గానీ 3,000 to 10,000 వరకు అప్రాక్సిమేట్లీ గా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ మీద. ఈ బిజినెస్ అనేది కూడా ఎలా ఉంటదంటే, మామూలుగా ఇప్పుడు స్టిక్కరింగ్ గురించి మీకు ఐడియా ఉంటుంది, బైక్ కి లేటెస్ట్ స్టిక్కరింగ్ అప్లై చేయడం, కార్ కి స్టిక్కరింగ్. ఈ బిజినెస్ ఎకనామికల్ హైడ్రోగ్రాఫిక్ ఫిల్మ్, బైక్స్ కానివ్వండి లేక కార్ కి సంబంధించినటువంటి అలాయ్ వీల్స్ కి కానివ్వండి లేదా హెల్మెట్స్ కి కానివ్వండి, ఉన్న కలర్ కాకుండా మనకి నచ్చిన కలర్ లో దానికి ఫిల్మ్ అనేది యాక్టివేషన్ చేసుకునేది ఈ బిజినెస్. అంటే సపోజ్ బైక్ కి సంబంధించి ఫ్రంట్ మగ్ గార్డ్ కానివ్వండి లేదా ఆయిల్ ట్యాంకర్ కానివ్వండి, ఇలాగా రకరకాల హెల్మెట్ పైన కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ని మనము డిజైన్స్ ని ఇన్సర్ట్ చేసుకోవడము బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యాపారానికి ముఖ్యంగా కావాల్సినవి మూడు, అవేంటంటే మొట్టమొదటిది వాటర్ ట్రాన్స్ఫరింగ్ మిషన్, తర్వాత వచ్చేసి ఎకనామికల్ హైడ్రోగ్రాఫిక్ ఫిల్మ్, తర్వాత వచ్చేసి హైడ్రోగ్రాఫిక్ ఫిల్మ్ యాక్టివేటర్. ఈ మూడు మనకి వ్యాపారానికి కావాల్సినటువంటివి. అలాగే ఒక చిన్న 500 square feet షాప్ అనేది తీసుకుంటే మనకు సరిపోతుంది. దీనికి ముఖ్యంగా ఎలా చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ వాటర్ ట్రాన్స్ఫరింగ్ మిషన్ అనేది ఉంటుంది, దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాటర్ అనేది నింపేయడం జరుగుతుంది. ఇది హీట్ అవుతూ ఉంటుంది. దీని మీద మనకు కావాల్సినటువంటి డిజైన్, అంటే ఎకనామికల్ హైడ్రోగ్రాఫిక్ ఫిల్మ్ అనేది మనకు కావాల్సిన డిజైన్ లో ఫిల్మ్ ఉంటుంది. దీన్ని ఎగ్జాక్ట్ గా కట్ చేసుకుని ఆ వాటర్ మీద పెట్టాలన్నమాట. ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది బాగా ఫిల్మ్ అనేది హీట్ అయిపోతుంది. అంటే మనం ప్లాస్టిక్ ని ఏ విధంగా అయితే హీట్ చేస్తామో అలాగా ఆ మిషన్ అనేది హీట్ చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనకు సపోజ్ హెల్మెట్ మొత్తం డిజైన్ మార్చాలి అని అనుకున్నాము, ఎక్కడైతే ఏ పార్ట్ వరకు డిజైన్ చేయాలని అనుకుంటున్నామో ఆ పార్ట్ మాత్రమే మనము ఫిల్మ్ వేసుకోవాలి, మిగిలిన పార్ట్ మొత్తం మనం కంప్లీట్ గా ఏదన్నా టేప్ అనేది వేసేయాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం వాటర్ లో ముంచినప్పుడు అనవసరమైన ప్లేస్ లో కూడా స్టిక్కర్ అనేది అంటుకోవడం జరుగుతుంది, కాబట్టి అలా లేకుండా మొత్తం స్టిక్కరింగ్ తీసేసుకోవాలి. ఇప్పుడు హీట్ లో ఉన్నప్పుడు మనం ఏదైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో హెల్మెట్ కానివ్వండి లేదా అలాయ్ వీల్స్ కానివ్వండి లేదా బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కానివ్వండి, ఇవి వేటికైనా గానీ జాగ్రత్తగా తీసుకుని వచ్చి మనం దాంట్లో ఇలా డిప్ చేస్తే ఆ డిజైన్ ఫిల్మ్ మొత్తం కూడా దీనికి అంటుకునేస్తుంది అనమాట. ఈ విధంగా మనము మనకు కావాల్సిన డిజైన్ ని అలాయ్ వీల్స్ కి, హెల్మెట్స్ కి, ఇంకా ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులకి మనము అటాచ్ చేయొచ్చు అనమాట. ఈ బిజినెస్ కి మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి ఈ ఫిల్మ్ ఏదైతే ఉందో అది స్క్వేర్ మీటర్ వచ్చేసి 200 rupees కాస్ట్ పడుతుంది. మన కస్టమర్ దగ్గర మాత్రం ఒక స్క్వేర్ ఫీట్ కి 100 rupees గన చార్జ్ చేస్తే మనకి ఒక స్క్వేర్ మీటర్ మీద 1,000 rupees అనేది వస్తుంది. మనకి యాక్చువల్ గా ఏ కాస్ట్ 200 rupees తీసేస్తే 800 rupees అవుతుంది. దీంట్లో మనకి కరెంటు, లేబర్ చార్జెస్, 100 rupees తీసేసినా గానీ మనకి ఒక స్క్వేర్ మీటర్ మీద అప్రాక్సిమేట్లీ గా 700 rupees అనేది మనకి మిగలడం జరుగుతుంది అనమాట. అలాగా మనకు పర్ డే మనము ఒక 3 square feet నుంచి 10 square meter మధ్యలో వేసుకున్నా గానీ మన ప్రాఫిట్ వచ్చేసి 7,000 rupees మాక్సిమం ఉంటుంది.